Brilliant TV. ఈరోజు మన ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఇలా ప్రతి ఒక్క రైతు చిన్నపోకుండా పెట్టుబడికి ఎంతో బాధలు పడి 2 రూపాయలు 3 రూపాయల వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే క్రమంలో ఈ రైతులకు ఎలాంటి బాధలు ఉంటాయో మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులను పెట్టుబడిగా ఇవ్వాలని చెప్పేసి రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి ప్రతి 6 నెలలకు ఒకసారి 5,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వారికి ప్రతి సీజన్లో ఇప్పుడు రీసెంట్గా రైతులను పెట్టుబడిగా ఇవ్వాలని చెప్పేసి రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి ప్రతి 6 నెలలకు ఒకసారి 5,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వారికి ప్రతి సీజన్లో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నాటు వేసే సమయానికి ఈరోజు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు పడుతున్నాయి. వాళ్ళకు ఎంతో కొంత చేదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో చేసిన కేసీఆర్ ప్రయత్నం చాలా మంచిదని దేశమే గర్విస్తుంది. ఈ దేశ ప్రధానే కూడా దాన్ని ఆ మంచి ఆలోచనగా పరిగణించి అతను కూడా 2,000 రూపాయలు ఏమో వాళ్ళు కూడా వేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి మంచి పథకం అని దేశమే ఒప్పుకున్నది. దాని గురించి ఇవాళ మన కేసీఆర్ గారు మన రైతు వారోత్సవాలుగా ఈ వారోత్సవాలు చేసి పిల్లలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీ ద్వారా ఒక వారికి మహిళలను గౌరవించే విధంగా చేసి వారికి ఏదో చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ఉత్సాహం చేయడం కోసం కేటాయించడం జరిగింది. ఈరోజు మా వార్డుకు వచ్చిన మన మున్సిపల్ చైర్మన్ గారికి, మన రంగవల్లి అక్క పెద్ది కుసుమ గారికి, మన పట్టణ మహిళా అధ్యక్షురాలు చంచర పల్లెవాక గారికి, వార్డు 11 కౌన్సిలర్ గారికి, 12 కౌన్సిలర్ గారికి, వార్డు అధ్యక్షులకు 11 అధ్యక్షుడు జనగండ్ల కృష్ణ గారికి, 12 అధ్యక్షులు చిద్రాల గణేష్ గారికి, యూత్ 12 యూత్ అధ్యక్షుడు గురు ఉపేందర్ గారికి, మన గౌరవనీయులు పెద్దలు మన యాదగిరి అన్నగారికి, వీరందరికీ ఇంత సమయాన్ని కేటాయించి, మా ఆడపడుచులు ఇంత సమయాన్ని కేటాయించి మేము వారికి ఎంత ఇచ్చినా తక్కువనే, ఏదో మేము చిన్న దాన్ని ఇచ్చినందుకు మీరు నిరుత్సాహపడకుండా మమ్మల్ని ఏమనకుండా ఉండడమే మేము సంతోషంగా పరిగణిస్తాం. ఇంత ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అక్క. అయితే దేశానికి కావాల్సిన 4 వర్గాలు ఉంటాయి. ఆ 4 వర్గాలలో చాలా కీలక సాత్విక కల్పన శ్వేత చిన్ని సంజయరాణి చంద్రకళ కేఎస్ చంద్రకళ ఆశ ఫోటో కరెక్ట్ వాళ్ళ అక్క మీ దగ్గర అక్క మీ దగ్గర అమృతం మానస అమృతం చింతకింది చంద్రకళ మమత మీరు ఒకటి ఇవ్వండి మహిళా అధ్యక్షులు పేరు వచ్చిందా Subscribe to JNTV Telangana. Don't forget to like the video
and to get the notification of a video, hit the bell icon.